రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వైఎస్ వివేక హత్య కేసులో రోజుకు కొత్త కొత్త మలుపు తిరుగుతుంది. గంటకు కొత్త వార్త సంచలనం రేకెత్తిస్తుంది. అయితే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు పడింది. సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుల్లో మరో కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో కొత్తగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరిని ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారు అంటూ అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి ఈరోజు జిల్లా ఎస్పీ షకీరప్పకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఈ కేసుపై ఉత్కంఠ పెరిగింది. సంచలనంగా మరోసారి ఈ కేసు కీలక మలుపు తిరిగినట్టే తెలుస్తుంది. వైఎస్ వివేక కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారు అంటూ కూడా గంగాధర్ రెడ్డి కీలకంగా ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సిబిఐ అధికారులు ప్రస్తుత సిఐ శ్రీరామ్ తనను తీవ్రంగా వేధించారు అంటూ కూడా గంగాధర్ రెడ్డి కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు తను ఒప్పుకోకపోవడంతో డబ్బు కూడా ఇస్తామని చెప్పారన్నట్టుగా గంగాధర్ చెబుతున్నాడు. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులకు ఉందని ఎస్పీ వద్దకు వెళ్ళి తన యొక్క బాధను వెలకక్కారు. దీంతో వివేక హత్య కేసుల్లో ఇక మరో కీలకమైన మలుపు తిరిగినట్టే తెలుస్తుంది. ఈ గంగాధర్ ఎవరు అసలు అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. గంగాధర్ సాదా సీదాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి. అయితే మరి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఈ గంగాధర్కి అసలు ఉన్న లాజిక్ ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠ నెగుతుంది. గంగాధర్ రెడ్డితో తప్పుడు ఆరోపణ ఒకటి సృష్టించి ఈయన ఏదో ఒకటి రేపు పొద్దున హైకోర్టులో చెబితే కనుక ఊహించని ట్విస్ట్ ఉండేది. కాకపోతే ఈయన బయటకు వచ్చి వాళ్ళ అధికారులు ఏకంగా ఇందులో పాల్గొన్నది ఎవరు అంటే సునీత అనుచరులు కూతురు, అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత అనుచరులు బెదిరిస్తున్నారని చెప్పడమే ఇక్కడ షాకింగ్ గురి చేస్తుంది. ఈ విషయానికి వస్తే అసలు అనంతపురం జిల్లా ఎస్పీ కూడా దీనిపై స్పందించారు. షకీరప్ప ఖచ్చితంగా ఎస్కార్ట్ విధిస్తామని, ప్రొటెక్షన్ ఇస్తామని కూడా తెలిపారు. డీజీపీ లెవెల్లో దీనిపై విచారణ జరుపుతామని, కీలకమైన ఫోన్ కాల్ డాటా, మెసేజ్లు, వాట్సాప్ చాటింగ్ అంతా ఈ డాటా అంతా కూడా గంగాధర్ రెడ్డి నుంచి తీసుకున్నట్టుగా కూడా జిల్లా సంబంధించి ఎస్పీ చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ వార్త ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ చూద్దాం ఏం జరుగుతుందో మరి రాబోయే రోజుల్లో.